ఈ నెల 7వ తేదీన మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా సభాస్థలిని కాంగ్రెస్ ముఖ్య నాయకులు మైనపల్లి హనుమంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పరిశీలించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు జైలుకు పోవడం ఖాయమని, ఈ 5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను చూసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విపరీతమైన ఆదరణ పెరుగుతుందని మైనపల్లి హనుమంతరావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ దుకాన్ బంద్. ఇంకా మళ్ళీ ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే మెదక్ అయితే పక్కా గెలుస్తాం, మెదక్ 100% బంపర్ మెజారిటీతో, లక్ష మెజారిటీతో నీలం మదన్న గెలవనున్నాడు. ఇది గమనించవలసిన విషయము. హరీష్ రావు, నీకే చెప్తా ఉన్నా, మొన్న చాలా మాట్లాడినావు మా మదనన్న గురించి, కూడా మదనన్నే ఖర్చు పెడుతుండే అని చెప్పి ఇది గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి హరీష్ రావుకు నేను చెప్తా ఉన్నా. మాటలు మానేసుకో, నువ్వు మదనన్నం కూడా బచ్చా గాని ఏం మాట్లాడుతావు నువ్వు? నువ్వు ఆడ గ్లాస్ తెచ్చి పెడుతుండే, నువ్వు మీ మామ మదనన్న కూర్చుంటే గ్లాస్ తీసుకొచ్చి పెట్టిన ఘనత నీకు దక్కిందని చెప్పి మరి ఆడ మందు పోసుకుంటా కూర్చుంటుంటివి. నువ్వు ఆ స్థాయి నుంచి ఇలా మంత్రి కాగానే ఆగుతలేవు, అది మంచిది కాదు. ఇది బ్యాక్ వాటర్, ఏ విధంగా పోయినరో ఆ విధంగా వెనకకు వస్తున్నారు, అది గమనించాలి. ఒక్కొక్క ఒకటే సీటు మెదక్ మీరు ఆశపడ్డారు, ఆ మెదక్ కూడా పోనుంది. మీకు మొత్తం రాష్ట్రంలో 0. ఈ పార్టీ ఏ విధంగానైతే రామలింగారాజు గారు సత్యంను మైటాజ్ చేసి 0 అయిపోయినరో, మీరు కూడా అదే విధంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసిన రోజే చెప్పిన మీ దుకాన్ బంద్ అయిపోతుంది, కథం అయిపోయినరు, ఉల్టా అయిపోతుంది.